వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో కోళ్లపై వైరల్ అవుతున్న వార్తపై అధికారులు విచారణ చేపట్టారు. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకలేదని ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్న ఏపీ 24/7 పేపర్లో ఈన టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. వేటపాలెం దగ్గర చల్లారెడ్డిపాలెం దగ్గర బైపాస్ పక్కన కోళ్ళు గుంపులు గుంపులుగా చచ్చిపోతూ రక్తం కక్కుని బాడీ చేంజెస్ బాడీలో చేంజెస్ చచ్చిపోతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారని చెప్పేసి వైరల్ అయింది. నిన్న మా స్టేట్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమంటే నిన్న ఈవినింగ్ మా డిప్యూటీ డైరెక్టర్ తాతారావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్ కాంతారావు గారిని స్పాట్కి పంపించడం జరిగింది. అప్పటికే ఆ బర్డ్స్ అక్కడ లేకుండా జరిగింది. ఏంటంటే రెగ్యులర్ గా వీళ్ళు కేరళ నుంచి గాని చిత్తూరు నుంచి గాని ఇక్కడ నుంచి బర్డ్స్ ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, షాపులు చేస్తూ ఉంటారు. అలానే ఒక వ్యాన్ లో వచ్చి బర్డ్స్ చచ్చిపోవడం జరిగింది. అంటే ఎందుకు చచ్చిపోయినాయి అంటే అది రెండు మూడు రోజులు ప్రయాణ బడలికలు వాటికి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది, ప్లస్ ఊపిరాడక చచ్చిపోయి ఉండొచ్చు. వాటిని ఇక్కడ పడేసి రోడ్డు పక్కన నాయనపల్లి దగ్గర పడేసి వెళ్ళిపోవడం జరిగినట్లు అనిపిస్తుంది మాకు. మరి ఈ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ అందరూ వచ్చి మరి వాటిని గుంతలు వేసి పూర్తి చేయడం జరిగిందని తెలిసింది. మేము ఈరోజు వస్తే ఇక్కడ ఏమీ లేవు, క్లీన్గా ఉంది. ప్లస్ డిజిన్ఫెక్టర్ కూడా తీసుకొచ్చాము, అక్కడ డిజిన్ఫెక్ట్ చేస్తాము. ప్లస్ డంప్ యార్డ్లో పడేశారంట కొన్ని బర్డ్స్ రెండు తీసుకొచ్చాము, పోస్ట్ మార్టం చేద్దామని. కానీ పెథలాజికల్ చేంజెస్ అన్నీ మారిపోయినాయి, పిట్టు ఫ్యాక్షన్ బాగా జరిగింది కనుక వాటిని తీసి తీర్చడానికి కుదరలేదు. కానీ వైరస్ బర్డ్స్ ఫ్లూ కానీ ఏదైనా వచ్చినప్పుడు మన లైవ్ యానిమల్స్ మీద తీస్తే రిజల్ట్స్ మనకు బాగా వస్తాయి. కానీ బర్డ్ ఫ్లూ లాంటి గొంబోరు బర్డ్ ఫ్లూ లాంటిది మనకి ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేదు. ఆ పైనుంచి ఆ కేరళ నుంచి వచ్చి ఇక్కడ పడేయటం వల్ల జరిగింది, అది ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల జరిగిందని అనుకుంటున్నాము. అంతా క్లీన్గా చేసి ఇక్కడ దేశవాళీ బర్డ్స్ ఫామ్ కూడా ఒకటి ఉందండి. ఎన్ని ఫామ్స్? 3000 ఫామ్స్, 3000 బర్డ్స్ కాకుండా అన్ని డాక్టర్ చెప్తా ఉన్నారు. వెళ్ళేటప్పుడు విజిట్ చేసి వెళ్తాము. వాళ్ళని కూడా రైతులను కూడా మాట్లాడుతాము. రైతులు కూడా అడుగుతున్నారు ఇట్లా